డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతాట? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, హైకోర్టులో వేసిన అఫిడవిట్తో కేంద్ర ప్రభుత్వం రంగు బయటపడింది, భారతీయ జనతా పార్టీ నైజం కూడా బయటపడింది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి విలన్ బీజేపీయే అనే మాట మాత్రం ఖచ్చితంగా రుజువైంది. ఈరోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 6వ తేదీ హైకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తనకున్న అభిప్రాయాన్ని, లేకపోతే తనకున్న స్టాండ్ని ఒక అఫిడవిట్ రూపంలో వేయమని చెప్పి ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న భారతీయ జనతా పార్టీ ఈ రోజున హైకోర్టులో వేసిన అఫిడవిట్లో రాష్ట్రంలో మరి రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు అని చెప్పి ఈరోజు వేసిన అఫిడవిట్ చూసిన తర్వాత, ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏదైనా కేంద్రం ఏదో చేస్తుంది అనే భ్రమలుంటే వాటిని తొలగించుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్రం నుంచి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే యాత్రికులు లాంటి భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్నటువంటి రకరకాల ప్రకటనలు, పరస్పరం విరుద్ధమైనటువంటి ప్రకటనలు, తర్వాత గందరగోళమైనటువంటి ఒక నాంచుడు ధోరణి, మరి పట్టించుకుంటారా పట్టించుకోరా అనే విషయం అర్థం కాని విధంగా మరి భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు గురించి నేను గత కొంతకాలంగా కుండబద్దలు కొట్టినట్టు భారతీయ జనతా పార్టీయే దీని వెనక ఉన్నటువంటి అసలు కుట్రదారుడని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను. దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు జరుగుతూనే ఉన్నాయి. అవి మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా మనిషికి ఆశ సహజం కనుక ఇంకా ఏదో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉంది అనే భ్రమలో చాలామంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎప్పుడైతే రాజధాని సమర్థిస్తున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తొలగించి సోమువీర్రాజు లాంటి మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా సహకరించే లాంటి వ్యక్తుల్ని ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకున్నారో, అలాగే మేము కేంద్రం జోక్యం చేసుకోదు, రాష్ట్ర పార్టీ మాత్రం సమర్థిస్తుంది, మేము రైతుల తరపున పోరాడతామని ఎప్పుడైతే నంగనాచి మాటలు ఇక్కడ రాష్ట్ర పార్టీ నాయకులు చెప్తా ఉన్నారో, మరి గవర్నర్ దగ్గర బిల్లు సంతకం కోసం పెండింగ్లో ఉన్నప్పుడు రాష్ట్ర పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా ఏ టీవీ ఛానల్కి మీడియాకి చర్చలకు వెళ్ళొద్దు అమరావతి విషయంపై అని చెప్పి కేంద్రం ఆదేశించిన వ్యవహారాలు, అలాగే గవర్నర్ దగ్గర ఇంత గందరగోళంగా ఉన్నటువంటి బిల్లు సంతకం కోసం వేచి ఉన్నప్పుడు కేంద్రానికి ఆ బిల్లును పంపకుండా ఉండేలా అతి జాగ్రత్తలు తీసుకొని గవర్నర్కి తెరచాటు నుంచి సలహాలు ఇచ్చిన వైనం, చాలా సింపుల్గా తిరస్కరించాల్సిన బిల్లుని గవర్నర్ గారు వారం రోజులు నాంచి సంతకం పెట్టడం, ఆయన మొదటి రోజే సంతకం పెట్టచ్చు కానీ కేంద్రం పనిన వ్యూహం ప్రకారం ఆయన సంప్రదిస్తున్నట్టు, న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు నటిస్తూ దాన్ని రాష్ట్రం దాటి బిల్లుని కేంద్రానికి వెళ్లకుండా చేసి చివరకు సంతకం పెట్టినటువంటి వైనం, ఇవన్నీ చూసిన తర్వాత కేంద్రం ఇంకా జోక్యం చేసుకుంటుంది, ఇంకా ఏదో చేస్తుంది అని చెప్పినటువంటి ఆ భ్రమలన్నీ కూడా దాదాపుగా తొలగిపోయి ఉండాలి. కానీ ఇంకా ఎవరికైనా తొలగలేదన్నటువంటి ఒక మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం, మాపై ఇంకా ఏమన్నా భ్రమలుంటే, మీకు ఆశలుంటే తొలగించుకోండి అని చెప్పినట్టుగా ఈ రోజున కోర్టులో అఫిడవిట్ వేసింది. నిజానికి ఆ అఫిడవిట్లో కేంద్రం జోక్యం చేసుకోదు అని చెప్పాల్సిన అవసరమే లేదు కేంద్రానికి. ఈ రాష్ట్రం యొక్క రాజధాని విషయంలో ఏం జరిగింది, ఆ విషయాలు కేంద్రానికి తెలుసా లేదా, కేంద్రం నోటిఫై చేసిందా లేదా అంతవరకు చెప్తే చాలు. మరి హైకోర్టుకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోకపోతే రేపు కోర్టు జోక్యం చేసుకుంటుంది, అది వేరే విషయం. కానీ మరి ఇక్కడ కేంద్రం మరి చేసినటువంటి విభజన చట్టంలో బీజేపీకి కూడా సగం పాత్ర ఉంది, అది పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. మరి అటువంటి మరి కేంద్ర చేసినటువంటి విభజన చట్టం ప్రకారం శివరామకృష్ణన్ కమిటీని పంపించారా లేదా, అది కేంద్రమే చేసింది. శివరామకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్వతంత్ర నిర్ణయం తీసుకుందా, ఆ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించి దానికి నిధులు ఇచ్చిందా, మరి రాష్ట్రం నోటిఫై చేసింది మేము నిధులు ఇచ్చామని మాత్రం చెప్పారు అఫిడవిట్లో, కానీ మేము జోక్యం చేసుకోము అన్నారు. అసలు మీరు జోక్యం చేసుకుంటారా లేదా అని కోర్టు అడగలేదు. అడగని విషయం మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పింది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఏదో మరి మా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆశలను తొలగించడానికి ఇది చాలా మంచి పని చేశారు వాళ్ళు. నిజానికి ఇప్పుడు మనం వెళ్ళననుకుంటున్నాం కానీ వాళ్ళ యొక్క నైజం బయట పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పటిదాకా నాంచింది ఎందుకోసమో, వాళ్ళ మనసులో నిజానికి ఏముందో వాళ్ళు ఈరోజు చెప్పారు.
మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించుకున్న రాజధాని కేంద్రం నోటిఫై చేయకుండా నిధులు ఇచ్చిందా? అంటే ఇది ఆషామాషీనా, తమాషానా? ఆ నిధుల్ని మరి వీళ్ళు రాజధానికి కాకుండా వేరే దానికి ఖర్చు పెడితే అడగరా? మరి ఇటువంటి అంశాలన్నీ అందులో ఉన్నాయి. ఇప్పుడు జరగవలసింది, హైకోర్టులో వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం మేము చట్టం ప్రకారం కమిటీని పంపించాం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించాం, నిధులు ఇచ్చాం. మరి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి ప్రధానమంత్రి స్వయంగా వచ్చి మరి శంకుస్థాపన చేసి వెళ్ళారు. ఇంతవరకు చెప్తే చాలు, మూడు రాజధానుల విషయంలో జోక్యం చేసుకుంటారా చేసుకోరా, అసలు రాజధానుల విషయంలో కేంద్రం స్టాండ్ ఏంటి, ఇవంతా కూడా చెప్పాల్సిన పని లేదు. కానీ చెప్పినా తప్పేం లేదు. కానీ ఎందుకు దేని ప్రకారం వాళ్ళు జోక్యం చేసుకోరో కూడా చెప్పాల్సి ఉంది. మరి ఈ రకంగా ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానులు మారటం, మరి ప్రతిసారి గందరగోళాలు జరగటం, వేల కోట్లు నష్టం జరగటం, ఇప్పుడు దాదాపుగా 10,000 కోట్ల రూపాయల నిర్మాణాలు జరిగినాయి, 52,000 కోట్ల రూపాయలు మొత్తంగా కలిపి కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ ఏదైనా కానీ మరి అంగీకారాలు కానీ ఒప్పందాలు కానీ జరిగి ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఆ పిటిషన్ కూడా హైకోర్టులో ఉంది. అకౌంటెంట్ జనరల్ని కూడా ఇంప్లీడ్ చేశారు ఇందులో హైకోర్టు న్యాయమూర్తులు. ఈరోజే మరి పూర్తి సిఆర్డీఏ దగ్గర ఉన్న రికార్డులు కూడా సబ్మిట్ చేయడం జరిగింది హైకోర్టుకి. మరి ఇలా మరొక ముఖ్యమంత్రి రాగానే మరొక 50,000 కోట్లు ఖర్చు పెట్టడం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ముఖ్యమంత్రి వచ్చి మళ్ళీ రాజధానులు మార్చడం, దీన్ని కేంద్రం అంగీకరిస్తుందా? ఇక్కడ ఏర్పడినటువంటి సందిగ్ధతని, ఇక్కడ ఏర్పడినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అడ్డగోలు పనిలో ఇది కేంద్రం సమర్థిస్తుందా సమర్థించదా అనేది కావాలి తప్ప జోక్యం చేసుకోదు. అంటే మరి ఇక్కడ మానభంగాలు జరుగుతున్నా, మర్రలు జరుగుతున్నా మేము పట్టించుకోము అంటే ఎంత దారుణంగా ఉంటుందో, అంత దారుణంగా ఉంది కేంద్రం జోక్యం చేసుకోదు అని చెప్పటం. మరి ఈ రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి రెండోసారి ద్రోహం చేసింది. మొదటిసారి మరి విభజన చట్టంలో మాకు పాత్ర లేదని తప్పించుకున్నప్పటికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని పదే పదే మోడీ చెప్పాడు. ఎందుకు ముగిసిపోయిందో స్పష్టంగా చెప్పలేకపోయాడు. కాసేపు 14వ ఫైనాన్స్ కమిషన్ అన్నాడు, కాసేపు నీతి ఆయోగ్ అన్నాడు, అవన్నీ అబద్ధాలని వాళ్లే చెప్పారు ఆ నీతి ఆయోగ్ చైర్మన్ వాళ్లే. అయినప్పటికీ కూడా దాని నుంచి వాళ్ళకి ఏం సిగ్గుపడలేదు. మరి వాళ్ళు చేసినటువంటి పనికి మాట తప్పిన వ్యవహారం కోసం అది మొదటి ద్రోహం ప్రత్యేక హోదా ఎగ్గొట్టడం అయితే, రెండో ద్రోహం ఈ రోజున 10,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణాల్లో కాంట్రాక్టులు కుదుర్చుకొని 52,000 కోట్ల రూపాయల పనులు పెండింగ్లో ఉన్న రాజధానిని ఇప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి తరలించుకుపోయి పిచ్చి పిచ్చిగా న్యాయ రాజధాని అని, శాసన రాజధాని, పరిపాలన రాజధాని అని చెప్పి చేస్తూ ఉంటే కనీసం ఒక సలహా కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గందరగోళపరిచి దిక్కులేని దాన్ని చేసి దిక్కులేని దాన్ని దీవించడానికి మేము బయలుదేరి వస్తామని చెప్పి ఆశ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ ఆశ వమ్మవుతుంది తప్ప ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి మరి ఈ రాష్ట్రాన్ని నడిరోడ్లో నిలబెట్టి దారి తెన్ను లేని స్థితిలో పెట్టి చివరాఖరికి మేము ఆదుకుంటామని చెప్పే పరిస్థితులు ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. కేంద్రం కూడా అలాగే వ్యవహరించింది. ఇప్పుడు ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలని, ఒక ప్రాంతీయ పార్టీ ఓడిపోయి ఇంట్లో ఉండగా ఆ పార్టీ మీద నిరంతరం దాడి చేస్తూ రెండో పార్టీ గందరగోళం చేసి తనను తాను చంపేసుకునే ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఈ రకంగా రెండు రకాలైనటువంటి హననాలని భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఒక వ్యక్తి మరి గాయపడి ఇంట్లో ఉన్నాడు, ఒక వ్యక్తి తనను తాను గాయపరుచుకుంటున్నాడు. ఈ ఇద్దరు వ్యక్తుల్ని చూసి పెద్ద మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి నవ్వుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ రకంగా వీళ్ళిద్దరినీ కనుక ఇలా పాడు చేస్తే మరి మేమే దిక్కు అవుతాము అనుకునే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇక్కడ ఒక రాజకీయ వికృత క్రీడ నడిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున హైకోర్టులో ఒక అఫిడవిట్ వేసింది. ఆ అఫిడవిట్లో మరి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏదైతే జీవీఎల్ లాంటి వాళ్ళు, సోమవీర్రాజు లాంటి వాళ్ళు, లేదా సునీల్ దేవధర్ లాంటి వాళ్ళు ఏదైతే చెప్తా వచ్చారో దాన్ని పదే పదే జగన్మోహన్ రెడ్డే మాట తప్పను మడమ తిప్పనని చెప్పి మడమ తిప్పాడు, మాట తిప్పాడు, అన్నీ తిప్పేస్తే భారతీయ జనతా పార్టీ అయితే టోటల్గా అసలు పూర్తిగా అబద్ధాలు కోరు, అసలు మాటలు మార్చటం కాదు, మరి కొత్త మాటలు మాట్లాడగలదు, ఉన్న మాటను వదిలేసి అని చెప్పి ఈ రోజున రుజువు చేసుకున్నటువంటి అఫిడవిట్ మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తరఫున వేశారు. అంటే దీనికి నేనైతే పెద్దగా ఆశ్చర్యపోవటం లేదు. వాళ్ళ నైజాన్ని నేను మొట్టమొదటి నుంచి గమనిస్తూనే ఉంది, నేను చెప్తూనే ఉన్నాను. అందువల్ల
కేంద్ర ప్రభుత్వంపై అమరావతి రైతులు కూడా లేకపోతే మోడీపై మోడీ మాస్కులు పెట్టు కూర్చున్న అధ్యక్షుల్లో అనేక మంది అనేక శిబిరాల్లో ఆ ఆశలన్నీ వదిలేసి పోరాటం ఒక్కటే మార్గంగా ఎంచుకోవాల్సిన పరిస్థితికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్ళు తప్ప అని ఎప్పుడో మహాకవి చెప్పాడు. ఈ రోజున ఆ ఒక్క మార్గాన్ని మాత్రమే మిగిల్చినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం కేంద్రం రెండు ఉండగా ఈ రోజున కేంద్రంపై ఉన్నటువంటి ఆశలు పూర్తిగా మృగ్యమైపోయినటువంటి పరిస్థితికి ఈ హైకోర్టులో వేసినటువంటి అఫిడవిట్తో భారతీయ జనతా పార్టీ యొక్క అసలు రంగు బయటపడింది, వాళ్ళ నైజం బయటపడింది, వాళ్ళ బుద్ధిని బయట పెట్టుకున్నారు. వాళ్ళు ఏ విధంగా చూసినా కూడా ఈ రాష్ట్రం నాశనమైపోయి అప్పుడు మాత్రం వచ్చి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు పాలించాలని చెప్పి చూస్తున్నారనేది ఇక్కడ అర్థమైపోతా ఉంది. అందుకు ఈరోజు వేసినటువంటి అఫిడవిట్ మొట్టమొదటి మరి తార్కాణం ఇదే. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ హైకోర్టులో వేసిన అఫిడవిట్తో తన బుద్ధిని బయట పెట్టుకొని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడివీధిలో వదిలేసింది అని చెప్పడానికి ఏమాత్రం నేను వెనకట్టలేదు. ఇదే ఈరోజు కొండబద్దలు.